నిన్న ఉదయం 9:10 గంటల ప్రాంతంలో నార్కట్పల్లి మండలం బాజకుంట గ్రామంలో వికలాంగుడు దళితుడైనటువంటి వర్కాల పరిశ్రమలు అనబడేటటువంటి వికలాంగుడి పైన విచక్షణ రహితంగా అగ్రకుల మహిళ ఆ గ్రామానికి ప్రథమ పౌరురాలు సర్పంచ్ ఈదునూరి రవీందర్రెడ్డి గారి సతీమణి ఈదునూరి సరిత రెడ్డి అనబడేటటువంటి సర్పంచ్ అహంకారంతో ఒక దళితుడు వికలాంగుడైనటువంటి అతని మీద విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడం అనేది జరిగింది. అంతకంటే ముందే వర్కాల సైదులు అనబడేటటువంటి దళితుణ్ణి డప్పు వృత్తి చేస్తే భోజనం పెట్టమంటే రెడ్లు అక్కడ ఉన్నటువంటి అగ్రకుల రెడ్లు మన వాళ్ళను అవమానపరిస్తే తిరగబడితే మాటు కాసి దాడి చేస్తే రాత్రి 8 గంటలకు ఆదివారం రోజున ఇక్కడ కేసు పెట్టడం అనేది జరిగింది. మళ్ళీ నిన్న శుక్రవారం రోజున ఉదయం వర్కాల పరశురాములు పైన ఇంటెన్సివ్ గా మా అగ్రకుల మహిళలను నువ్వు దూషిస్తావా అనే పేరు మీద విచక్షణ రహితంగా పరశురాములు పైన దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం అనేది జరిగింది. ఆయన గ్రామ ఉమ్మడి అకినపల్లికి గ్రామానికి ఉప సర్పంచ్. ఆయన అటువంటి ఒక బాధితుని పైన విపరీతంగా దాడి చేసి కొట్టడం అనేది జరిగింది. బిఎస్పి స్థానిక నగర కళ్యాణ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శన్ గారు వారి సంఘంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర వారిని కూడా వారి మాటలు ఆడి తెలుసుకుంటున్నారు. చెప్పండి. ఒకటండి, ఈరోజు ఒక దళితుడిపై ఇలాంటి దాడి జరగడం అన్నది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూడా మేము పై స్థాయిలో ఉండాలి, మేము వీళ్ళు కింది స్థాయిలో ఉండాలనే విధంగా అగ్రవర్ణాల పాలకులు ఉన్నారు కాబట్టే అదే పాలన. యదా రాజా తదా ప్రజ అంటే రాజు ఎట్లుంటే కింద ఉండే ప్రజలు అది పాటిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా కుల వివక్ష కుల అహంకారంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే వాళ్ళు భోజనానికని వచ్చినటువంటి వాళ్ళు 2-3 సార్లు వాళ్ళు వచ్చి అడిగినా కానీ వాళ్ళకి అక్కడ వేరే సామాజిక వర్గం వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు వచ్చి మమ్మల్ని ఎట్లా అడుగుతారని వాళ్ళని డిమాండ్ చేసినారు. అందుకే అక్కడ గొడవ స్టార్ట్ అయింది. అసలు వాళ్ళు అడిగింది ఏం తప్పు? నిజంగా ఆ సర్పంచ్ వాళ్ళని కొట్టడం ఎంతవరకు న్యాయం? అసలు ఆమె ఆడదేనా? ఇలాంటి ఇంత దౌర్జన్యంగా వాళ్ళ మీద వాళ్ళని పిలిచి మరీ వాళ్ళని దాడి చేయడం అన్నది నిజంగా అసలు చాలా అంటే చాలా తప్పు. దీని మీద బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దళిత ఎమ్మెల్యే కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చి కనీసం ఏమైంది అని అడిగిన దాఖలాలు ఇంకా ఎస్సీ నియోజకవర్గం ఇది దళిత ఎమ్మెల్యే దళిత బంధు ఇవ్వడం కాదండి, ఫస్ట్ దళితులకు రక్షణ కల్పించండి అంతే తప్పించి ఇక్కడ దళిత బంధు ఇచ్చి మళ్ళీ దళితులని బానిసల్ని చేసేటువంటి ఒక కుట్రని తీసుకొని వస్తున్నారు తప్పించి దళిత బంధు ఇచ్చినందుకు కూడా అక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళని మీరు వెహికల్స్ తీసుకొని రండి, మీరు కమిషన్లు ఇవ్వండి అని చెప్పి కూడా డిమాండ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా కూడా ఇలాంటి పథకాలన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడానికి ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారు. కాబట్టి మేము దళితులకు ఇస్తున్నారు మళ్ళీ దళితులతోనే ఇలాంటి దాడి చేయిస్తున్నారు అని అంటే ఇది పూర్తిగా ఖండించాలి. మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీతో డిమాండ్ చేస్తున్నాము వెంటనే పోలీసులు ఇక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో సర్పంచ్ కానీ ఇతరత్ర వాళ్ళు ఎవరైతే వాళ్ళు దాడి చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకెవరో చేసి ఉంటే వీళ్ళు ఇప్పటి వరకు ఆగేవాళ్ళు ఆ పోలీసు వాళ్ళు. కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా పూర్తిగా న్యాయం జరిగే విధంగా మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాధితుడు పరశురాములు అనే వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు, తన మాటలు అడుగుతున్నాడు. జరిగిన పంచాయతీ గురించి సాయంత్రం వచ్చి కేసు పెట్టిపోతే ఎస్ఐ గారు ఉండి ఇచ్చేవరకు బయట సివిల్ డ్రెస్లో ఉన్నాడు. రాజిచ్చిపోయి బాబు పొద్దుగాల నేను కానిస్టేబుల్ పంపిస్తే రిపోర్ట్ రాయించినాక వీళ్ళు లోపల కానిస్టేబుల్ మీ ఫోన్ నెంబర్ రాయించుకుని బాబు మీ ఫోన్ పిలిపించిన తర్వాత మీకు ఫోన్ చేసి పిలిపిస్తాం అని చెప్పారు. చెప్పినాక మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక సోమవారం అయింది, మంగళం అయింది, బుధవారం అయింది. బుధవారం నాడు సర్పంచ్ వచ్చి మేము బయట మాట్లాడుకున్నామని వీళ్ళ ఎస్ఐతో చెప్పిపోయినట, మరి వాళ్ళు ఎస్ఐతో చెప్పిపోయిందట.
ఇకపోయినాక బేసవారం నాడు పిలిపిస్తే బేసవారం నాడు మా అన్న లేడు. శుక్రవారం నాడు నిన్న పొద్దుగాల పిలిపించి పెద్ద మనుషుల గ్రామ పంచాయతీ గ్రౌండ్లో పిలిపించి మీ సమస్యలు ఏంటో చెప్పి ఏమైంది బాబు అంటే మా సమస్యలు చెప్తున్నా కానీ వాళ్ళ సమస్యలు చెప్పకముందుకే మా దగ్గర లంచం కూడా ఇంత పలిచినారు అని చెప్పు తీసుకుని వచ్చి సరితారెడ్డి మా దారుణంగా అవమాన పరిచిన 50-60 మంది ముందర దారుణంగా కొట్టడం జరిగింది, న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నారు. చూశారుగా, ఇది దళిత బంధు నెపంతో దళితుల్ని పర్సంటేజ్ ఇవ్వాలంటూ అగ్రవర్ణకి సంబంధించిన అగ్రవర్ణ రెడ్డి ఆధిపత్య ధోరణి ఇక్కడ సాక్షాత్తు కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా 4వ తారీఖు రోజు ఈ ఘటన జరిగితే ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ నార్కట్పల్లిలో పిటిషన్ చేసినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సామాన్యుల పట్ల మాత్రం చర్యలు తీసుకునే పోలీసు వాళ్ళు ఇప్పుడు సామాజిక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారిపైన ఎందుకు కేసు నమోదు చేస్తలేరని ఈరోజు ఇక్కడ వివిధ ప్రజా సంఘాలతో ఆందోళన చేపట్టడం జరిగింది. కెమెరామెన్ అంబేద్కర్తో చిరుసేలు పోలీస్ నల్గొండ.